పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం మండల కార్యదర్శి సంజీవరావు అన్నారు. కొల్చారం ఉప తహసీల్దార్ కిషోర్ కు పెన్షనర్ల సంఘం సభ్యులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు కొల్చారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్ వినతిపత్రాన్ని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ తమ న్యాయమైన 9 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 1వ తేదీ రోజు పెన్షన్ డబ్బులను ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో చెల్లుబాటు కావాలని, పెండింగ్ లో ఉన్న డిఆర్ చెల్లించడంతో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు సంజీవులు, రమేష్ బాబు, గంగారాం, సుధాకర్, వెంకటేశం పాల్గొన్నారు. రిటైర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మన తహసీల్దార్ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా కొల్చారం యూనిట్ తరఫున అందులో మేము ప్రధానంగా 4 డిమాండ్లతో కూడుకొని ఉన్నది. ప్రతి నెల ఒకటి ఏంటంటే ప్రతి నెల ఫస్ట్ నాడే పెన్షన్ పడాలి. రెండవది ఏంటంటే ఈహెచ్ఎస్, ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, అది ఇక్కడ హాస్పిటల్లో మరి ఎక్కడ సరిగా అయినా దానికి రెస్పాన్స్ లేదు. సో మా బేసిక్ పే నుంచి 1% డిడక్షన్ చేసుకొని దాని ద్వారా మాకు ట్రీట్మెంట్కు వెసులుబాటు కల్పించాలని రెండవ డిమాండ్. మూడవది ఏంటంటే ఇప్పుడు మా గ్రాడ్యుయేటీ వచ్చేసి 15 సంవత్సరాల వరకు రికవరీ అవుతుంది, అలా కాకుండా 12 సంవత్సరాలకే దాన్ని కుదించాలని ఇది మూడవ డిమాండ్. పోతే ఇంకా 2-3 డిమాండ్లతో మేము ఇవాళ మెమోరాండం మన తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మా జిల్లా తరపు నుంచి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది, రాష్ట్ర స్థాయి నుంచి సిఎస్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక దానిలో భాగంగానే ఇవాళ ఇవ్వడం జరిగింది.